హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రాస్ హోమ్ అండ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మన ఛానల్లో మిల్మేకర్ కర్రీ చేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకోండి. తర్వాత మిల్మేకర్ని అందులో వేయండి. అది వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దాన్ని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం నేను ఎండుమిర్చిని, కొబ్బరిని, కాజుని ఈక్వల్గా తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క ఒకటి చిన్నది, 1 గ్రీన్ ఇలాచి, 1 బగారాకు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటోస్ను ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి. టమాటో, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోండి. టమాటోస్ ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, కాజు, కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదే స్టేజ్లో ఉప్పుని యాడ్ చేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ వేసుకోండి. తర్వాత నానబెట్టుకున్న మిల్మేకర్ ఉంది కదా, అవి వాటర్ని పిండేసి ఇందులో వేయండి. వేసి ఒకసారి కలుపుకొని కారంను చూసుకోండి, లేదంటే కాస్త కారం వేసుకోండి. మీకు ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం పడదు, తక్కువైతే వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. ఇదే టైంలో కాస్త కసూరి మెతిని తీసుకొని క్రష్ చేసి వేసుకోండి. అది ఉడుకుతుండగా వేసుకోండి. క్రష్ చేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి 1-5 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం కర్రీ ఎలా ఉందో. గ్రేవీ అంతా మిల్మేకర్ పీల్చుకుంది. ఈ కర్రీని ఇంకాస్త డ్రైగా చేసుకోవాలనుకుంటే కాస్త ఎక్కువసేపు మూత ఓపెన్ చేసేసి పెట్టుకోండి, డ్రై అయిపోతుంది. కానీ ఇది కొంచెం సూపుగా ఉంటే చపాతీస్కి, నాన్స్కి చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు లంచ్ బాక్స్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్లకి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. పేస్ట్ మీకు రెడీగా ఉంటే కర్రీ అనేది చాలా తొందరగా రెడీ అవుతుంది. కర్రీ ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.